మనకి బీమార్ అయితే మనకి 30 హాస్పిటల్ల, నిజామాబాద్ జిల్లాలో 30 హాస్పిటల్ల 5 లక్షల రూపాయల రుణ మన ఆరోగ్య బీమా పథకం. ఎవరు బీమార్ అయినా 5 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ కడతాడు. 30 హాస్పిటల్ ఉన్నాయి మన నిజామాబాద్ జిల్లాలో, ఆయన ఎలక్షన్. మనకి గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చిన ఆయన ఎలక్షన్. గ్యాస్ సిలిండర్ల మీద 350 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఎలక్షన్. సబ్సిడీ ఇస్తున్నాడు ఆయన ఎలక్షన్. ఇది మన అందరికీ 500 సంవత్సరాల తర్వాత రాముల వారిని అయోధ్యకి తీసుకొచ్చి రాముల వారి ఆశీర్వాదాన్ని మన ఇంటికి, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి తీసుకొచ్చిన ఆయన ఎలక్షన్, నరేంద్ర మోడీ ఎలక్షన్. మన మహిళా సంఘాలకి లోన్లు ఉంటాయి కదమ్మా, మహిళా సంఘాల లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిన లోన్లవి. దాని మీద 5% వడ్డీ రాయితీ కూడా ఇస్తున్నాడు. మన కాంగ్రెస్ వాడు ఇస్తలేడు కాబట్టి పావులా వడ్డీ వస్తలేదు మనకు. కాంగ్రెస్ వాడు 4% ఇవ్వాలి, ఇస్తలేడు కాబట్టి మన అందరికీ లోన్లు కూడా ఇచ్చి మన మహిళా సంఘాలని బలోపేతం చేస్తున్న నరేంద్ర మోడీ ఎలక్షన్. ఇది రైతులకి 18,000 రూపాయలు ఫర్టిలైజర్లు యూరియాల మీద సబ్సిడీ ఇచ్చి ప్రతి ఎకరానికి 18,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్న నరేంద్ర మోడీ ఎలక్షన్. రైతు కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్న రైతులకి. వరికి ప్రతి సంవత్సరం మార్కెట్ ధర MSP పెంచుకుంటా 2,300 దాకా ఇప్పుడు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. అనేక రకాలుగా రైతులకు సేవలు చేస్తూ, మహిళలకు సేవలు చేస్తూ, మనందరి ధర్మాన్ని కాపాడుతూ, దేశాన్ని ఆర్థికంగా ఇంకా బలోపేతం చేస్తూ, భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచుతూ, మన దుబాయ్, మస్కట్, అబుదాబీలలో మన సోదరులు చాలా మంది ఉంటారు, బోధన్కెళ్ళి కూడా ఉంటారు, ఎడిపల్లికెళ్ళి కూడా ఉంటారు, వాళ్ళందరికి కూడా సేవలు చేస్తూ భారతీయ జనతా పార్టీని ఇండియన్ పీపుల్ ఫోరం పేరు మీద దుబాయ్, మస్కట్, అబుదాబీలలో పెట్టి అక్కడ డాక్టర్లని, అడ్వకేట్ లాయర్లని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు అక్కడ నరేంద్ర మోడీ. కరోనా సమయంలో మనందరికీ టీకాలు 2-2, 3-3 టీకాలు ఇప్పించి మనందరినీ బతికిచ్చిండు నరేంద్ర మోడీ. ప్రపంచంలో 150 దేశాలకి వ్యాక్సిన్లు కరోనా సమయంలో పంపించి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టిండు నరేంద్ర మోడీ. ఇవాళ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ నరేంద్ర మోడీ దేశం అభివృద్ధి మీద కోసం ప్రతిరోజు 18 గంటలు నిద్రాహారాలు మాని మన కోసం కష్టపడుతున్నాడు. ఇక ఆయన అట్లుంటేనేమో భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమాలు ఆ రకంగా ముందరుంటేనేమో ఇక కాంగ్రెస్ పార్టీ వాడు బోధనల పెళ్లిలైనే, ఆ ఎడపల్లిల పెళ్లిలైనే పోయిన నెల తులం బంగారం ఇచ్చిండు ఆ కాంగ్రెస్ వాడు, 4,000 పెన్షన్ ఇస్తుండ ఆ కాంగ్రెస్ వాడు, 2,500 మహాలక్ష్మి ఇస్తుండ ఆ కాంగ్రెస్ వాడు, రైతులకు 500 బోనస్ ఇస్తున్నాడు ఆ కాంగ్రెస్ వాడు, 15,000 రైతు భరోసా ఇస్తున్నాడు కాంగ్రెస్ వాడు. ఇక ఇవన్నీ 500 ఇస్తలేడు, 2 లక్షల రుణమాఫీ ఇస్తాడు ఆ కాంగ్రెస్ తోడు ఇయ్యాడు. కానీ అందరిని మోసం చేసిండు, మహిళల్ని, గరీబ్ మహిళల్ని మోసం చేసిండు. 500 ఇయ్యనోడు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తారా? ఈడ రైతులకి అబద్ధాలు చెప్పి ఓట్లేసుకొని, గరీబ్ మహిళలకి అబద్ధాలు చెప్పి ఓట్లేసుకొని బాగుపడతాడు ఆ కాంగ్రెస్ తోడు? ఏమమ్మా రాముల వారిని ఓరోళ్ళు నమ్ముతారు, ఓరోళ్ళు పూజ చేస్తారు, ఒకసారి చేతులెత్తుర్రి. మీరు మోసపోయినరు, మీడియా ఉన్నది ఇక్కడ రాసుకోండి మీడియా అంతా. వీళ్ళందరికీ కాంగ్రెస్ వాడు మిమ్మల్ని మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నాడు అనుకునేటి వాళ్ళందరు చేతులెత్తుర్రమ్మ ఒకసారి. మీరందరి నేను కోరుతా ఉన్నా, నిజంగా మీకు మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ వాడు అని మీరు నమ్మితే రోజు పొద్దున పూజలు చేసే కాడ పూజలు చేసే సమయంలో ఈ కాంగ్రెస్ అని ప్రభుత్వం కూలిపోయి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని మీరందరూ కోరుకోండి.
నరేంద్ర మోడీ అబద్ధం చెప్పినాడు, నరేంద్ర మోడీ ఏదైనా మోసం చేసినాడు, గరీబులకి అడగకంటే ముందు అన్నం పెడుతున్నాడు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాడు. లేనోళ్ళు కూడా మొన్న వికసిత్ భారత్ మోడీకి గ్యారంటీకి గాడి వచ్చినప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరికి కూడా ఎలక్షన్లు రాగానే నెల రోజుల గ్యాస్ కనెక్షన్లు వస్తాయి. చేసుకోనోళ్ళు కూడా దయచేసి చేసుకోండి, ఎంపీ కార్యాలయం నుంచి చేపించి నెల రోజులు ఇప్పిస్తా. నేను మీ అందరికి వాగ్దానం చేస్తున్నా, మళ్ళా యాది పెట్టుకోండి, ఎవరెవరికి కొత్త రేషన్ కార్డులు రాలేదు, నరేంద్ర మోడీ పథకాలన్నీ రేషన్ కార్డు తోటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్లు కాగానే 3 నెలల లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రేషన్ కార్డు రాని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం. కాబట్టి మీరందరూ దయచేసి నిజాయితీ పరుడు, మన కోసం కష్టపడేటోడు, మన కోసం ఆలోచన చేసేటోళ్ళు, మహిళలైనా రైతులైనా యువకులైనా ప్రవాస భారతీయులైనా అందరి కోసం ప్రతిరోజు నిత్యం ఆలోచన చేసుకుంటూ మన ప్రాంతం రూర్బన్లో కూడా చాలా ఫండ్స్ ఇచ్చి ఇక్కడ డెవలప్ చేసుకున్నాం మనం. 30 కోట్ల రూపాయలు ఎడపల్లికి రావడం జరిగింది. అట్లా ఈడ 2 కేంద్రీయ విద్యాలయ స్కూల్ మన పిల్లలకి నిజామాబాద్లో అయిపోయింది, బోధనలు వచ్చే సంవత్సరం ఓపెన్ అవుతున్నది. 7 రైల్వే ఓవర్బ్రిడ్జ్లు, పసుపు బోర్డు తెస్తా అన్నా పసుపు బోర్డు తీసుకొని వచ్చిన, పసుపు రోడ్లు పెంచుతా అన్నా 20,000 రేటు దాటిపించిన, నేను ఇక్కడ చెప్తా ఉన్నా ఈ చెరుకు ఫ్యాక్టరీలు నెల రోజుల లోపల తెరిపిస్తాం, నెల రోజుల లోపల. ఎంత కమ్ముతావు చెప్పు రేవంత్ రెడ్డి, లెక్కలేసి ఎంత కమ్ముతావు చెప్పు. నెల రోజుల లోపల కొనేటోని తీసుకొచ్చి చెరుకు ఫ్యాక్టరీలు చాలు చేపిస్తా. రైతులతోటి మోసపూరితమైన రాజకీయాలు చేయకు, నీకు మోసం చేసి గద్దెనెక్కినవు. మహిళలందరూ రోజు పొద్దున 2 నిమిషాలు దేవుడికి గట్టిగా మొక్కుతాయి, ఉప్పిస్తుంది నీ ముఖ్యమంత్రి పదవి. వాళ్ళని మోసం చేస్తావు పాపం, రైతుల్ని అన్నదాతల్ని మోసం చేస్తావు, యువతని మోసం చేస్తావు, దేశ భవిష్యత్తును మోసం చేస్తావు. గల్ఫ్ బోర్డని గల్ఫ్ కార్మికులతోటి ఎడార్ల 50 డిగ్రీలలో పనిచేసుకున్నటోళ్ళకి వాళ్ళతోటి దొంగ రాజకీయాలు చేస్తావు. ఎట్లా ఉంటావు ముఖ్యమంత్రిగా నువ్వు, పచ్చి మోసగాడివి నువ్వు, నువ్వు ఎట్లా కంటిన్యూ అవుతావు ముఖ్యమంత్రిగా? ఎవ్వరు కూడా నువ్వు చేసే కాంగ్రెస్ పార్టీ ఓడు పచ్చి మోసగాడు లెక్క తయారయ్యాడు. కేసీఆర్ మోసం చేసిపోయిండు, కాంగ్రెస్ వాడు మోసం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఈ దేశం ఎవరైనా మనం అన్నం తింటున్నాం జర సల్లగా కడుపు నిండి అన్నం తింటున్నాం అంటే అది కేవలం నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల ఆయనకు జరుగుతున్న ఎన్నిక. కాబట్టి దయచేసి మీ అందరిని 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మే 13 నాడు పొద్దున్నే 7 గంటలకి మీరందరూ ఓటు వేయండి. దయచేసి మన చుట్టాలతోటి, మన అన్నదమ్ములతోటి, అందరితోటి ఓటు వేయించండి. ఎన్ఆర్ఐ సోదరులు కూడా కోరుతా ఉన్నా, దయచేసి అందరితో మాట్లాడి ఓట్లు వేసి పెద్ద ఓటింగ్ సంఖ్య పెంచాలని కోరుకుంటూ, పెద్ద మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై.